ఇంకా ఎన్నాళ్ళు నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను. నా భార్య బిడ్డల గురించి ఆలోచించడానికి టైం లేదు. మధ్యలో నువ్వు నా దరిద్రానికి చిరాగ్గా అనిపిస్తుంది. ఇక నుండి నీ బతుకు నీది, నా బతుకు నాది. ఇక్కడతో వదిలేద్దాం. ఇలాంటి లెటర్ రాయవలసిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నా చివరి రోజుల్లో నా కుటుంబంతో హాయిగా ఉండాలనుకున్నాను. నా బిడ్డలు ఎదుగుతున్నప్పుడు నాలో నేనే గర్వపడ్డాను. నా పిల్లలు, మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాలనుకున్నాను. కానీ ఆ దేవుడు విధిని మార్చి వ్రాశాడు. బహుశా ఈ మాట నా కోసమే పుట్టిందేమో. సార్, మహంతి గారు అంటే మీరేనా? అవునమ్మా. మీ కొరియర్ వచ్చింది సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. గౌరవనీయులకు నమస్కారాలు. నా పేరు భరత్. అమెరికాలో స్థిరపడ్డాను. నేను 8 నెలల క్రితం ఇండియా వచ్చాను. అనుకోకుండా నాకు అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ చివరి శ్వాసలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నా డబ్బు, హోదా, నా ప్రాణాన్ని నిలబెట్టలేని పరిస్థితుల్లో ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదు కానీ రక్తదానం చేసి నా ప్రాణదాత అయ్యారు. నా కుటుంబానికి దేవుడయ్యారు. ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు రక్తదానం చేశారని తెలిసి, నాలాంటి ఎందరికో ఆత్మబంధువు అయ్యారని తెలిసి చాలా సంతోషించాను. నేను, నా కుటుంబం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మన ఈ రక్త సంబంధం ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ, ప్రేమతో మీ భరత్.